ముందుగా కృష్ణరాజు గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ప్రశాంత్ కిషోర్ అనే ఒక యాక్టర్ లేకపోతే ఫెనోమినా, ఈ దీని గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రశాంత్ కిషోర్ ఆయన ఐపాక్ సంబంధించి ఎన్నికల వ్యూహకర్తగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన 8-9 ఎన్నికలకు దేశవ్యాప్తంగా 9 ఎన్నికలకు ఆయన వ్యూహాలు రచిస్తే 8 ఎన్నికల్లో ఆయన వ్యూహాలు ఫలించాయి అని చెప్పి ఆయన వెబ్సైట్లో చెప్పుకున్నారు. సరే, కానీ అసలు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు లేకపోవచ్చు కూడా. అయితే ప్రశాంత్ కిషోర్ ఏమైనా గొప్ప నాయకుడా అంటే, ఆయన గొప్ప నాయకుడు కాదు, సాధారణ నాయకుడు కూడా ఆయన కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన బీహార్లో నితీష్ కుమార్ పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆయనతో విభేదించి కేవలం 2 ఏళ్ళ పాటే ఉన్నాడు. ఆయన ఉండి ఆయనతో విభేదించి మళ్ళీ బయటకు వచ్చారు. ఆ తర్వాత అసలు ఆయన చెప్పాడు, నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు అసలు నేను అని చెప్పి ఆ రాజకీయాల పట్ల విముఖతను కూడా ప్రకటించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. సరే, ఇప్పుడు ఏంటంటే ఆయన హఠాత్తుగా ఆయనకి భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇతర ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఆయన చెప్పుకుంటున్నట్టు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య మార్పు కోసం అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుందండి దానికి. ఇది ఐపాక్ కి దాని కింద ప్రాతినిధ్య ప్రజాస్వామ్య మార్పు కోసం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. అటువంటి మార్పు కోసమో ఏమో తెలియదు, కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో జత కట్టే ఒక ప్రయత్నం ప్రారంభించారు. అయితే ఇప్పటిదాకా అంటే 2012లో ఆయన గుజరాత్ ఎన్నికల నుంచి ఆయన కార్యక్రమాలు ప్రారంభమైనాయి, అంటే ఎన్నికల వ్యూహాలు ప్రారంభమైనవి. అయితే ఎలక్షన్ ఇంజనీరింగ్, ఎలక్షనీరింగ్ ఇటువంటి మాటలు, అలాగే ఈ ఐపాక్ వ్యూహకర్తలు వీరు ప్రజాస్వామ్య వ్యవస్థలకు మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచించుకొని మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే బాగుంటుందని చెప్తుంది. ఎందుకంటే ఇటువంటి వ్యూహకర్తలు కావచ్చు, లేకపోతే ఇటువంటి సంస్థలు కావచ్చు, వీరు చేస్తున్న పనులు ఏమిటంటే డబ్బుతో ప్రచారం, ప్రత్యర్థుల బలహీనతలను సొమ్ము చేసుకోవడం.